మంచివాడు అన్న జాలి కూడా లేదు ఆమెకే. ఇదే ప్రశ్న మనసులో ఉన్నా ధైర్యం చేయలేదు. కాస్త వయసు పెరిగి ధైర్యం వచ్చాక నాన్నని అమ్మ గురించి అడిగితే అడగొద్దు, ఏం తక్కువ చేస్తున్నానన్న దాటవేసే సమాధానమే కానీ నిజం చెప్పలేదు. కాలం గడిచిపోయే కొద్దీ మర్చిపోయే పరిస్థితి. అమ్మ రూపం కూడా గుర్తు రాకుండా మర్చిపోవాల్సి వచ్చింది. అమ్మ లేని లోటు లోటుగానే ఉంది. వాడు బాగా నలిగిపోయి ఉంటాడు అమ్మ కాబట్టి మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. వాడి బాధకు నేనే కారణమయ్యాను. ప్రాణంగా భావించి పెంచాల్సిన దాన్నే, కానీ కట్టుకున్న తన ప్రేమ కోసం తప్పించి తప్పించి నిరీక్షించి నిరీక్షించి విసిగిపోయి వాడిని వదులుకోవాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు కూడా వాడికి నాలాగే ఆ తండ్రి ప్రేమ ఎక్కడ కరువు అవుతుందేమోనని బిడ్డ తల్లి సొంతం నాకివ్వమని అడిగాను. ఆస్తులతో నా బిడ్డ నాకివ్వమని పోరాడాను, ప్రాధేయపడ్డాను. కానీ చివరికి నేను గెలవలేకపోయాను. నన్ను సమర్థించేవాళ్ళు లేక, అండలేక, ఇమళ్ళలేక, గుండె బండ చేసుకుని కన్నీళ్లు తోడు చేసుకుని కన్న బిడ్డని వదులుకొని రావాల్సి వచ్చింది. వాణ్ణి తలుచుకొని కుమిలిపోతూ బ్రతకాల్సి వచ్చింది. అదేంటి, మీరంటే హరితరుణ్ వాళ్ళ నాన్నకి ప్రేమ లేదా? అది కరువు అయ్యే కదా నేను ఇలా ఒంటరి జీవితం గడపాల్సి వచ్చింది. సేమ్ ఫీలింగ్, మీలాగానే గుండె నిండా బాధ. అన్నాడా, బాధని చెప్పాడా? ఇప్పటికి బాధపడుతూనే ఉన్నాడా? ఈ మధ్యనే దాన్న కాస్త దగ్గరయ్యాడు అన్న చిన్న సంతోషం. వాళ్ళు ఒకరికొకరు దగ్గరైనట్టుగా ఉన్నారు. అయితే అమ్మని మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఇప్పుడేగా తనకి మళ్ళీ అమ్మ గురించి ఆలోచన వచ్చింది. ఎంతమంది ప్రేమ పంచుకున్నా అమ్మ ప్రేమ వేరు. అది దేవుడిచ్చిన వరం. ఇక నుంచి అప్పుడప్పుడు అమ్మ గురించి తలుచుకోవచ్చు గాని. కానీ కానీ ఏంటి? బాధ గురించి కాస్త భయపడ్డాడు గాని కలవాలనే కోరిక బలంగా ఉందని చెప్పలేదు కదా. వాడు నన్నైతే ద్వేషించట్లేదు కదా. ద్వేషించడం ఏంటండి? మరి మా మధు ఎందుకు నన్ను ద్వేషిస్తుంది? దాన్ని నేను ఎంతో ప్రేమగా పెంచాను. అక్కడ సంగతి తెలియదు కదా. అమ్మ కన్నా నాన్న గొప్పగా ప్రేమిస్తాడేమోనన్న భ్రమ ఆశ, దగ్గరగా లేని వాళ్ళ గురించి గొప్పగా ఆలోచిస్తారు. మనసులో అమ్మని మిస్ అయ్యాను అన్న ఫీలింగే తప్ప కోపం, ద్వేషం, అసహ్యం ఏమీ లేవండి తనకి. నాకు పెరుగన్నంలో పప్పు నంచుకొని తినడం చాలా ఇష్టం. అలాగా హరి కూడా పెరుగన్నంలో పప్పు నంచుకొని తినడం చాలా ఇష్టం. అయితే సరే, నీకు తినిపిస్తాను. అమ్మా, పోలికలే కాదు, అలవాట్లు ఇష్టాలు అన్నీ మీ అబ్బాయివి నావి చాలా దగ్గరగా ఉన్నాయి. అవునా, నీకు అలా తిండు ఇష్టమా? చాలా ఇష్టం. మీ చేతి వంట ఫస్ట్ టైం మీ ఇంట్లో తిన్నప్పుడు కూడా చాలా బాగుంది అన్నాను. అప్పుడు కూడా పెరుగన్నంలో పప్పు నంచుకొని తిన్నాను. ఎంతో రుచిగా ఉంది, ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. ఏంటో,
వాడి కష్టాలు తెలిసిన అమ్మగా తృప్తిగా పెట్టే భాగ్యం నాకు దక్కలేదు. అంత ప్రేమగా చిట్టికన్నం తినిపిస్తున్నావు. చిట్టి అంటావేంటమ్మా? పిడు నా పెద్ద కొడుకు హరి. అదేంటి ఎదురుగా చిట్టిని పెట్టుకుని నా పెద్ద కొడుకు హరి అంటావు? జరణి నిన్నేనే చిట్టిని హరి అంటున్నావే. ఎందుకో నాకు చిట్టిలో నా పెద్ద కొడుకు హరి కనిపిస్తున్నాడమ్మా. నేను వీళ్ళలో వాణ్ణి చూసుకుంటున్నాను. తప్పమ్మా చచ్చా, తప్పేం కాదు. చిట్టి కూడా బిడ్డే కదా. తల్లి మనసుతో చూస్తే తప్పే ఉంది. అవునమ్మా, మధు కనపడటం లేదు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? అది ఇంట్లో ఉంటే ఈ చిన్నపాటి సంతోషం దీనికి దక్కనిచ్చేదా? ఈ తృప్తి దీనికి మిగిలేదా? అది రోజు రోజుకి అమ్మకి బద్ద శత్రువులా మారుతోంది. ముంగీసల దీని వెంట పడుతోంది. నాన్న పిచ్చి తలకెక్కి ఇదేదో అన్యాయం చేసినట్టు ప్రతి క్షణం వేధిస్తోంది. మాటలతో మనసు ముక్కలు చేస్తోంది. దానికి ఎవరో వాళ్ళ నాన్న గురించి చెప్పారట. అది తెలవగానే నన్ను వదిలేసి వెళ్తానని బ్యాగ్ సర్దుకుంది.